ఇవాళ బీఆర్ఎస్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు కావచ్చు? ఒకరే అండి మాకు నాయకుడు ఎప్పటికి కూడాను. మీ ఫ్రెండ్ కేసీఆర్ గారే అండి, దానికి డౌట్ ఉండదు. మీ క్లాస్మేట్ కూడా అవుతారని ఒక చర్చ ఉంది బయట. తనకి స్పెషల్లీ తనకి అసలు ఆశ కూడా లేదండి తనకి. నన్ను ఎంత క్లారిటీ ఆడుతూ ఉంటాడు నిజంగా అండి. ఆయనకి అసలు ఎప్పుడు ఈజీ నన్ను ఆల్రెడీ నా సిద్ధిపే నా సిరిసిల్ల ప్రజలు చాలాసార్లు నన్ను బ్లెస్ చేశారు. నేను మంత్రి అవడమే నాకు పెద్ద బ్లెస్సింగ్. ప్లస్ కేసీఆర్ గారి ముందల ఇంకా ఆ ఫుడ్ స్టెప్స్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం అండి ఎవరికైనా కూడా. సో కేసీఆర్ గారు ఒక్కరే మా నాయకుడు, హిల్ బీ ద లీడర్ ఫర్ ఎవర్ మాకు. కానీ ఒక మాట అన్నారు నిన్న, సమర్థులు చాలామంది ఉన్నారు బీఆర్ఎస్లో అని. ఒక రెండు మూడు పేర్లు చెప్పండి ఎవరెవరు అందాదా మీకు తెలిసినంత వరకు. రెండు మూడు ఏంటండి, చాలామంది సమర్థులు ఉన్నారండి బీఆర్ఎస్లో. అందరూ సమర్థులే, మా మంత్రులందరూ సమర్థులే, మా ఎమ్మెల్యేలందరూ సమర్థులే. ఇంత మంచి ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్ ఉంది రాష్ట్రం, నెంబర్ వన్ రాష్ట్రం అన్ని రంగాల్లో ఉందంటే ఎంత సమర్థమైన నాయకత్వం ఉంటే కానీ ఇంత నెంబర్ వన్కి వచ్చేదండి. ఇప్పుడు సీఎం గారు ఆలోచన, దాని ఇంప్లిమెంటేషను, ఎందరు మంది నాయకులు మంచి వాళ్ళు అయితే కానీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కదా. సో సమర్థులు చాలామంది ఉన్నారు. రేపు పొద్దున కేసీఆర్ గారు ఇంకొక 10 ఏళ్ళు తప్పకుండా ఉంటారని మాకు ఆశ. ఆ తర్వాత ఆ ముఖ్యమంత్రిగా 100% ఉంటారు ఆయన. ఆ తర్వాత ఎవరో ఒకరు ప్రాబబ్లీ సమర్థులు ఎదుగుతారేమో, అప్పుడు ఆ రోజు డిసైడ్ చేస్తారు. ఎవరు ఉండొచ్చు 10 ఏళ్ళ తర్వాత అన్న? నేను అన్న నేను ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తాను. నేను అంత నేను ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాను రాజకీయాల్లో. సో ఐ కెనాట్ గెట్ దేర్ అన్న. అంటే నేను మీ కాన్స్టిట్యూన్సీ మీద కొంచెం టకటక కొన్ని క్వశ్చన్లు అడుగుతాను నేను. తప్పకుండా. అంటే మీకు ఏ మేరకు దాని మీద గ్రిప్ ఉందో తెలుసుకోవడం కోసమే, అంతకు మించి ఏమి లేదు. మొత్తం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మా దగ్గర 77 గ్రామాలు, 59 ఏమో వార్డ్స్, 2 మున్సిపాలిటీ అని చెప్పాను కదా, 59 వార్డులు మాకు. ఓకే, 77 గ్రామాలు. ఓకే, దాంట్లో మహిళా ఓటర్లు ఎంతమంది? మా దగ్గర మహిళా ఓటర్లు ఎక్కువ, మొగాళ్ళ ఓటర్లు తక్కువ. 120,000 ఓట్లేమో మహిళలు ఉన్నారు, 115,000 ఏమో మొగాళ్ళు ఉన్నారు. కొత్త ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ. కొత్తవి మొన్న 11,000 ఓట్లు ఆడాయి మా దగ్గర. కొత్తగా ఆడాయి. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న లాంగ్ పెండింగ్ సమస్య, అది 10 ఏళ్ళ పరిష్కారం అయింది. ఏమిటి లాంగ్ పెండింగ్? ఇప్పుడు 10 ఏళ్ళలో ఆల్రెడీ పరిష్కారం అయిందా? సాగునీరు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీది ఫ్లడ్ ఫ్లో కెనాల్ వినుంటారు మీరు? తెలుసు, వరద కాకతీయ కెనాల్ ఏమో మా ఊర్లో నుంచి పోద్ది, మెట్పల్లి టౌన్లో నుంచి పోద్ది. తర్వాత వరద కాలువ. ఈ కాకతీయ కెనాల మీదే మాకు గొడవలు పైన బాల్కొండ మేము కొన్ని రోజు కొద్ది టైం రాగానే అందరు కట్టలు పట్టుకోవాలి మా కింద. నెక్స్ట్ జగిత్యాలి, మళ్ళీ వాళ్ళు కట్టలు పట్టుకోవాలి మా మీద. సో ఆ గొడవలు నడిచే కాకతీయ కెనాల మీద. వరద కాలువ అయితే క్రికెట్ పిచ్ అది. వరద కాలువ అప్పుడు 2004 నుంచి స్టార్ట్ చేశారు. అప్పుడు దానిలో ఏ రోజు మా జీవితంలో మంచి నీళ్లు చూసిన పాపన బోలం ఎవరు కూడా క్రికెట్ ఆడుకునేవారు. ఆ పక్కన దాని మీద ఉన్న ఆ వరద కాలువ మీద ఉన్న గ్రామాలన్నీ పిల్లలు క్రికెట్ ఆడుకున్నారు రోజు, అక్కడ రోజు క్రికెట్ ఆడుకున్నారు. ఇప్పుడు 365 రోజులు 24 గంటలు ఫుల్గా వరద కాలువ పారుతుంది మాకు. ఎప్పుడు ఎప్పుడన్నా 365 రోజులు అని చెప్పేది, 365 రోజులు వరద కాలువ ఫుల్గా పారుతుంది. ఓకే, ఎప్పుడు ఎక్కడైతే మేము ఏ రోజు నీరు చుక్క చూడలేదో అక్కడ 365 రోజులు. సో దాంతో మీకు అర్థమైపోయింది ఏమవుతుందో వాడు అగ్రికల్చర్కి కానీ వ్యవసాయం కానీ ఇప్పుడు ఏమవుతుందో దాంతో మీకు అర్థమైపోయి ఉండాలి. ఇంకా మంచినీళ్ళ సమస్య అన్న చెప్పే కదా ఇంతకుముందు, మీకు అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు అయిపోయింది. మంచినీళ్ళ సమస్య అయిపోయింది. మూడోది ఈ మార్కెట్లో గొడవ ఉండేది ఎప్పుడు. ఇప్పుడు బ్రహ్మాండంగా మేమే కళ్ళం దగ్గర పోతున్నాము, తీసుకొస్తున్నాము డైరెక్ట్గా గవర్నమెంట్ అక్కడి నుంచి కళ్ళ నుంచి కొంటుంది. అంతకుముందు రెగ్యులర్గా మార్కెట్ గొడవలు ఇవన్నీ కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు అసలు లేవన్నా, ఇప్పుడు అసలు బ్రహ్మాండంగా అలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సమస్య చెప్పాను. నాలుగోది ఆసుపత్రులు. కొరుట్ల టౌన్లో 30 పడకల ఆసుపత్రి ఉంటుంది, మా దగ్గర మెట్పల్లి టౌన్లో ఇంకొక 30 పడకల ఆసుపత్రి ఉంది. ఇప్పుడు 2 ఆసుపత్రులు 100 పడకల ఆసుపత్రులు మాకు. 100, 100, 100, 100, 100, 200 200. అంతకుముందు డయాలసిస్ పాపం అందరూ కార్ ఎక్కాలి, జీప్ ఎక్కాలి, ట్యాక్సీ తీసుకొని మొత్తం హైదరాబాద్ రావాలి పాపం. మాకు ఇప్పుడు ఒక డయాలసిస్ సెంటర్ వచ్చేసింది అక్కడ, మాకు కొరుట్లలోనే డయాలసిస్ సెంటర్ వచ్చేసింది. ఇంకా పవర్ అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు అది అది స్టేట్ సమస్య, అది ఇంకా స్టేట్ సమస్య అన్న. సో అట్లా మీరు చూసుకుంటే ఏ రంగంలో అయినా, లెట్ ఇట్ బీ ఆరోగ్యం, లెట్ ఇట్ బీ వ్యవసాయం, లెట్ ఇట్ బీ మంచినీళ్ళు, అన్నిట్లో కూడా 2014 వరకు కూడాను పడ్డ కష్టాలన్నీ కూడా ఈ 10 ఏళ్ళలో మొత్తం తీరుతున్నాయి. 2004 అంటే 2014 2014 అనుకున్నాం, 14 అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పు, ఈ అనుభవం ఏమిటి? సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఇవాల్వ్ అవుతాం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు దేశం ఏమో స్లోగా పెరుగుతుంది, రాష్ట్రం ఏమో ఫాస్ట్గా పెరుగుతుందన్న. సో మన ఆకాంక్షలు ఆస్పిరేషన్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను తెలంగాణలో. అంటే వీఆర్ డెవలప్మెంట్ అయినా కొద్దీ నీ ఆస్పిరేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మనం ఎక్కడ పోవాలని చెప్పేసి. సో ఆలోచన విధానం దీనివల్ల నాకు తెలుసు. అంటే చదువుకున్నట్టుగా నేను ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటే ప్రజల్లో తెలంగాణలో ఏమవుతుందంటే ఇంకా మనం ఇంకా ఎదగాలి అన్న ఒక ఆస్పిరేషన్, ఒకటి బ్రహ్మాండమైన ఆస్పిరేషన్ వస్తుంది. సో
అది యాక్చువల్లీ మాలాంటి వాళ్ళకి ఇప్పుడు అది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది మాకు. ఓకే, మౌలిక వసతులు అన్నీ అయిపోయినాయండి కేసీఆర్ గారు. మీ ముందు అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. ఇంతకుముందు ఏముండేది, ఇంతకుముందు ఎమ్మెల్యే ఛాలెంజ్ ఏంటి, నేను మంచిని తీసుకురావాలి, నేను రోడ్ వేయాలి, ఇక్కడ లైట్లు పెట్టాలి, ఇలా కరెంటు తేవాలి, ఇది అన్ని స్టేట్స్లో ఉండేది. మళ్ళీ వేరే స్టేట్స్లో అదే ఉంటుంది ఇప్పుడు కూడా. యూపీ కానీ మీరు మీ గుజరాత్ కానీ, గుజరాత్లో కూడా ఇప్పుడు చూస్తే అసలు హైయెస్ట్ స్టూడెంట్ డ్రాప్అవుట్ ఉంటుంది, స్కూల్ డ్రాప్అవుట్స్ ఉంటాయి, హైయెస్ట్ స్కూల్ డ్రాప్అవుట్స్ వాళ్ళు ఇప్పటికి, ఇంకా వాళ్ళ న్యూట్రిషన్ ఇస్ బ్యాడ్ ఇప్పటికి కూడా. మన దగ్గర అవన్నీ నెరవేరాయండి, ఇది నెరవేరలేదు. ఆఖరికి కేసు ప్రెగ్నెంట్ మహిళకి ఈ న్యూట్రిషన్ అవసరం అని చెప్పి కూడా ఆలోచించి కేసీఆర్ న్యూట్రిషన్ గ్రూప్ పెట్టాం మన దగ్గర. సో బేసిక్స్ అన్నీ కూడా తీర్పాయన. ఓకే, ఆస్పిరేషన్స్ అందుకోవాల్సి ఉంది, ఆస్పిరేషన్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మాకు. నెక్స్ట్ బాగా టీఆర్ఎస్ రాజకీయాలు మీకు బాగా ఉంటబట్టినాయి, ఎన్ని ఓట్ల ఎంత మెజార్టీ ఎంత ఉండొచ్చు మీకు? తప్పకుండా 50,000 ప్లస్ వస్తుంది అన్నయ్య సార్ మెజారిటీ. చెప్పాను కదా మీకు ఇంతకుముందు స్లైడ్ చెప్పాను, 2009, 10, 14, 18 పెరుగుతూ పోయింది. మామూలుగా ఏంటన్నా, ఏ యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నా ఏమున్నా కూడా మన మెజారిటీ తగ్గాలి కదా, 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత పెరుగుతూ పోతుంది. సో 100% ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ ఇంకా పెరుగుతుంది అన్న మెజారిటీ. ఆపోజిషన్ వాళ్ళు ఇద్దరు కూడా ఎవరు కూడాను ఎప్పుడు కాన్సిన్సీ కూడా రారన్న వాళ్ళు, ఎలక్షన్లు అప్పుడు వస్తారు వాళ్ళకి కూడా తెలుసు, ప్రజలు కూడా తెలిసిపోయింది. ఎప్పుడు మనం మనోడు ఎట్టికైనా మట్టికైనా మనోడు అన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది, అన్నిటికీ మనోడే వీళ్ళే బెటర్, ఏమైనా మనోడే మనోడే కావాలని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, ఆపోజిషన్ కనీసం కనబడరు వాళ్ళకి. బీఆర్ఎస్ బీజేపీ దోస్తాను ఇద్దరి మధ్యన ఒక ప్రచారం బాగా జరుగుతుంది, బహుశా మీకు కూడా తెలిసే ఉంటుంది, నిజమేనా అది? నిజంగా అన్న, ఇప్పుడు రాజకీయాలు ఎలా మారిపోయినాయంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది మీరు అంతకుముందు రాజకీయాలు అంటే ఇది చేశాను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఇది చేయబోతున్నాను అని మాడుకునేవాడు ఎప్పుడు కూడా, అంతే కదన్న. అంతకుముందు ఆ కష్టాలు కూడా అన్ని ఉండేవి అప్పుడు. ఇప్పుడు రాజకీయాల్లో మీరు చూస్తే ఏదో ఒక బురద జల్లాలి, ఎలా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి, అది కూడా ఇది సోషల్ మీడియా జమానా ఇప్పుడు. సో ప్రజల అటెన్షన్ ఎలా డైవర్ట్ చేయాలి, ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్ అన్న. అసలు సంబంధం ఉందా మాకు నువ్వు వాళ్ళకి? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా మెయిన్ ఆపోనెంట్ ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో బీజేపీ, ఇప్పుడు నాకు నా మెయిన్ ఆపోనెంట్ బీజేపీ నాకు మా కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంటుంది అసలు అలయన్స్? ఇప్పుడు మా దగ్గర మా నెక్స్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో ఉండింది ఇప్పుడు బీజేపీ మా దగ్గర. సో అసలు ఉదాహరణ అసలు అలయన్స్ అన్న సంబంధం లేదు, కానీ ఎక్కడ కూడా లేదు అసలు మనకి. నిన్న కాక మొన్న మీరు చూశారు మా గవర్నర్ మేడం గారు, మా డాక్టర్ గారు ఆవిడ కూడా, ఆవిడ అసలు డాక్టర్ గారు ఆవిడ మొన్నే కదండి మన దాసోజీ శ్రవణ్ గారిది రిజెక్ట్ చేశారు ఆవిడ ఎమ్మెల్సీ. సో అలా మీరు చూస్తే మొన్న కాక మొన్న మీరు ప్రధానమంత్రి గారు ఎన్ని వచ్చి బూతులు తిట్టిపోయారా? ఇప్పుడు అంత కలిసి ఉంటే అంత భయంకరమైన బూతులు మాటలు అసలు మీరు అన్ని మాటలు చూసారు కదా అని. అంటే ఒక ప్రధానమంత్రి జనరల్లీ ఎప్పుడు ప్రధానమంత్రి కూడా అలా మాట్లాడారు, ప్లస్ ఏ ప్రధానమంత్రి అలా మాట్లాడలేదు, మాట్లాడరు కూడా ఎవరు కూడా. ఇది కొద్దిగా దిగజారుడు రాజకీయం ఇది. మరి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా దగ్గర మా ఆపోనెంట్స్ బూతులు మాడతారు, ఇప్పుడు నేను డాక్టర్, నేను అదే బూతులు మాట్లాడితే ఇంకా నాకు వాళ్ళు తేడా ఏంటి? అవు మీరు మాట్లాడాలి చూస్తే మరి మాట్లాడినాను నేను, ఐ విల్ నా పర్సనాలిటీ మార్చుకోమంటే మార్చుకోలేను కదా. బాగా మీకు కోపం వస్తే వచ్చే బూత్ ఏమిటి? సన్నాసి వెధవ, ఇంకా అంతకంటే ఇంకా పెద్ద బూతులు రావన్నా నాకు. సన్నాసి వెధవ అని తిడతా, అది వెధవ అనేది చాలా ఫ్లూయెంట్గా వస్తుంది నాకు. ఓకే, సన్నాసి అనేది పెద్దదిగా, వెధవ సన్నాసి అయితే ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది నాకు. ఫ్రెండ్గా ఇంకే పెద్ద ఏం లేదు, ఇంక లేదన్నా. ఇంకా కోపం వస్తుందా బాగా మీకు? అప్లోడ్ వస్తుంది అన్న, అప్లోడ్ వచ్చేస్తుంది కోపం. ఏ కారణం? స్పెషల్లీ నాకు ఇలా ఎక్కువ అంటే రాజకీయం ఇది చూస్తే నాకు అప్లోడ్, నేను చాలా వరకు నిజంగా అన్న ఐ అవాయిడ్ వాచింగ్ నెగిటివ్ థింగ్స్. నెగిటివ్ ఇప్పుడు నేను ఈ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ నేను అవాయిడ్ చేస్తాను చాలా వరకు. కానీ అప్పుడప్పుడు ఎవరో చూడు చూడు అని చూపెడతారు అండి, బాధేస్తుంది చూసినప్పుడు, చాలా చాలా బాధేస్తుంది. అంటే స్పెషల్లీ అసభ్యంగా ఒక ముఖ్యమంత్రి గారిని, ఫ్యామిలీస్ని తిడతా ఉంటారు, కుటుంబ సభ్యుని తిడతా ఉంటారు, మరీ ఇంకా నాకు అది ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ దిగజారి ఉంటుంది అది. చాలా సినిమాలు చూస్తారా బాగా? తక్కువే అన్న చూస్తాను, కానీ రిలేటివ్లీ ఐఎమ్ నాట్ అ సినిమా ఫ్యానటిక్. లిటరేచర్ చదువుతారా? చదివేవాడిని ఈ మధ్య కేవలం. ఎవరు ఎక్కువ చదివేది? అంతకుముందు అన్నీ కూడాను ఐన్ ర్యాండ్, అలా యూనో ఐ మీన్ మోర్ ఆఫ్ ఫౌంటైన్ హెడ్ ఇలాంటివి అలాంటివి చదివేవాడిని అంతకుముందు. సో తెలుగు లిటరేచర్ రిలేటివ్ తక్కువ చదివాను అండి, తెలుగు లిటరేచర్. ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాను కదా నేను, చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్ అప్పుడులో ప్లస్ ఎలా ఉండేదన్న కాన్వెంట్లన్నీ ఇంగ్లీష్లో కంపల్సరీ, ఓన్లీ యు స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ హాస్టల్లో. అలాంటి హాస్టల్స్లో పెరిగాను రిలేటివ్లీ. నిజంగా బయట ప్రపంచం అంత ఎక్కువ, బయట ప్రపంచం మాత్రం తెలిసిపోయినా. ఇన్ని హాస్టల్స్ చదివాను, ఇంత ఇన్ని స్టేట్స్ తిరిగాను నేను. స్కూల్లోనే చెప్పాయి కదా అప్పుడు తమిళనాడు చదువుకున్నాను స్కూల్లో, బయట కంట్రీస్ పోయాను. సో కొద్దిగా సో ఒకటే నేర్పించింది అంటే ఓపెన్నెస్ నేర్పించింది, అందరినీ సమానంగా సమానత్వం అవన్నీ అయితే బాగా నేర్పిస్తాను బయట ప్రపంచం అంతా. మంచి అప్పుడు అనిపిస్తుంది, చిన్నప్పుడు ఏమో బాధపడేవాడిని ఎందుకు హాస్టల్లో పెరిగానని చెప్పేసి, ఎందుకు మా నాన్న రోజు హాస్టల్ పంపిస్తాడు అని చెప్పి చిన్నప్పుడు. కానీ నిజంగా ఇప్పుడు ఐమ్ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడున్న ఈ
మతాలు గొడవలు ఇవన్నీ లేకుండా ఈ హిపోక్రసీస్ లేకుండా చాలా నిజంగా హ్యాపీగా ఉన్నాను. ఓటర్ మంచోడ పేషెంట్ మంచోడ ఇద్దరు మంచోళ్ళు అన్న, ప్రజలందరూ మామూలుగా మంచోళ్ళు అన్న, కొందరే మూర్ఖులు ఉంటారు తప్ప 99% ప్రజలు మంచోళ్ళు. మీ నియోజకవర్గ ప్రజలపైన మీ అభిప్రాయం ఏమిటి? చాలా మంచోళ్ళు అన్నవాళ్ళు. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తాను, అనుభవించాను ఆ ప్రేమ కానీ వాళ్ళ వాళ్ళ ఆ తర్వాత వాళ్ళు పనిచేసే నాయకుల్ని గెలిపించాలని క్లారిటీగా చూపెట్టారన్న. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడాను ఎప్పుడు కూడా ప్రలోభాలకు లొగ్గకుండా ఈ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. అంటే మేము అంటే నేను చెప్పడం కాదు, మా నాన్నగారు పనిచేస్తున్నారు నేను చెప్పడం తప్పవద్దు, కానీ వాళ్ళు తెలుసు కాబట్టి ఆయన్ని మళ్ళీ మళ్ళీ 4 సార్లు గెలిపించారు ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా. సో అండ్ వాళ్ళు రిలేటివ్గా ఇన్నేళ్ళ నుంచి అనుబంధంతో 20 ఏళ్ళు అయింది ఇప్పుడు నాకు కూడా కాబట్టి 2004 నుంచి వాళ్ళందరూ చాలా ప్రేమగా నిజాయితీగా హానెస్ట్గా ఏమైనా విషయం చెప్పాలన్నా కూడా నిజాయితీ చెప్పేస్తారు, మొహమ్మద్ చెప్పేస్తారు వాళ్ళు. సో అందుకొరకు ఇంత కాన్ఫిడెంట్గా మీరు ఎంతమంది అడిగారు వాళ్ళు నాడి పట్టుకోగలుగుతారంటే అంత కాన్ఫిడెంట్గా నాడి పట్టుకున్నాను అండి. అందుకొరకు చెప్తున్నాను మీకు మెజారిటీ పెరుగుద్దని అందుకొరకు చెప్తున్నాను అన్న.